ఎక్కడ కూడా అభియోగం చేయకుండా ఉన్న షుగర్ ప్యాంట్లు కూడా మోసపడ్డాయి. అలాగే అందరికి సన్న బియ్యం పంచుతా అన్నాడు. సన్న బియ్యం అనేది మర్చిపోయిన అల్లేదు ఆ మాట అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇట్లా ఏదైతే ఆయన హామీలు చెప్పారో చెప్పిన ప్రతి హామీ కూడా తూట్లు పడే విధంగా దాన్ని సవరించి ఏదో పార్షల్గా చేయటమో లేకపోతే అది చేయకపోవటమో తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన ఇన్సిడెంట్ ఆయనకి లేదు. అందుకే ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఆయన ఏదైతే ఒక ప్రజావేదిక కూల్చివేతతోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలైందో అక్కడి నుంచి కూడా ఒక విధ్వంసకరమైన పరిపాలనే కొనసాగుతూ ఉంది. ఎక్కడా కూడా ఒక అభివృద్ధి లేదు, ఒక కొత్త పరిశ్రమ లేదు. ఎవరైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు కానివ్వండి, ప్రభుత్వాన్ని విమర్శించినా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్ప వేరే విధంగా లేదు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి ఒక అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో ఈ నరకాసురుడి పాలన ఏదైతే అనుకుంటా ఉన్న అలగడి పరిపాలన, ఈ పరిపాలనకి చతమగీతం పాడాలి, తెరదించాలి, మళ్ళీ ఒక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి పరిపాలన వచ్చే విధంగా ఉండాలని అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఒక్కసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పని షర్మిల గారు ఆయనతో పాటు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ఆ రోజు పార్టీ విజయానికి కృషి చేసిన షర్మిలమ్మ గారు ఈరోజు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారో మనం ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు ఆ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయమ్మ, మరి ఆయనతో పాటు ఆ వయసులో ఆమె ఒక బైబుల్ చేత పట్టుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పరిపాలన వచ్చే విధంగా అధికారం అప్పచెప్పండి, నా బిడ్డకి న్యాయం చేయండి అని ఆ రోజు ఎండనగా వారణ తిరిగిన విజయమ్మ ఈరోజు ఎక్కడుందో ఎలా ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరో సోదరి ఏదైతే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు, ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని కోరుకున్న ఆమె ఈరోజు ఆమె ఏం చేస్తుందో ఎక్కడుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, తనకు సాయపడిన వాళ్ళు, తన పరిపాలన రావడానికి ఎంతో కృషి చేసిన వాళ్ళు ఈరోజు అందరూ కూడా ఆయన విఫలంగా జరిగి ఈరోజు ఆయన ఏం జరుగుతుందో అనే ఆలోచించుకునే విధంగా మొత్తం ప్రజలు ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట తప్పం, మడం తెప్పం, మేము ఒక సంక్షేమ పాలన అందిస్తాం, ఆడపడుతులకు రక్షణగా ఉంటాం.